फ्रेंड्स इप्पुडु मनमु एंडुकारंतो पच्चि चिंतकाय पचडिनी एला नूरुकोवालो तेलुसुकुंदामु। मिरपकायलु कूडा एंडबेट्टि वेस्तारु कानी मनं वर्षाकालंलो मिरपकायलु मेत्तगा उंटायि काबट्टि मनं एंडुकारंतो एला चेसुकोवालो तेलुसुकुंदामु। दीनिकि कावाल्सिन पदार्थालु चिंतकाय पच्चडि, पच्चि चिंतकायलु दंचि निलव उंचुतारु कदा आ पच्चडि, एंडुगारमु, एल्लिपायलु, ఉప్పు మన రుచికి సరిపడినంత ఎందుకంటే మన పచ్చళ్ళలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మన ఉప్పు కొంచెమే వేసుకోవాలి। ఇవన్నీ తాలింపు సామాన్లు। ఇప్పుడు మనము పచ్చడిని మిక్సీలో వేసుకుందాము। మనం ఇలా పచ్చడిని ఒక 2-3 సార్లు మనం మిక్సీలో ఇలా తిప్పుకోవాలి। తిప్పుకుంటే పచ్చడి కొంచెం మెత్తగా అవుతుంది। ఇప్పుడు నీళ్లు తీసుకొని మనం ఈ కారంలో వేసి నేను ఆ చింతకాయ పచ్చడికి ఒక 1/2 టీ గ్లాస్ కారం తీసుకున్నాను। ఇప్పుడు ఇలా కలిపేసి మనం దానిలో పోయాలి। ఎల్లిపాయల్ని కూడా మనం ఇప్పుడు ఇందులోనే వేసేసుకోవాలి। ఇప్పుడు అవసరం అనుకుంటే మనం కొద్దిగా వాటర్ పోసుకొని పచ్చడి అంతా ఇప్పుడు ఇలా తయారవుతుంది। ఇందులో కొద్ది మాత్రమే ఉప్పు వేసుకోవాలి। మనం మిక్సీ తిప్పుకుంటే మనకి పచ్చడి ఇలా రెడీ అవుతుంది। ఇప్పుడు ఈ పచ్చడిని తీసుకొని మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము। ఇప్పుడు మనం చౌముటిచ్చుకొని బాండి పెట్టుకొని ఇందులో నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి। ఈ పచ్చడికి కొద్దిగా తాలింపుకి ఇది కొంచెం ఎక్కువగానే పడుతుంది। తాలింపు గింజలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మన రుచికి తగ్గట్టుగా। కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి। వేసుకొని మనం కవాప్ చేసుకోవాలి। కవాప్ చేసుకొని దీన్ని ఒక నిమిషం, ఇప్పుడు ఇందులో మనం ఈ తాలింపుని వేసేసుకోవాలి। ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది। ఇది అన్నంలోకి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది। నమస్తే, మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి।